శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు ఒక పిని గందెళ్ళు కింద వారి సింహల మీద వారి పక్షులు పక్షులు పది వృక్షాలు మద్దులు మారేళ్ళు ఇచ్చినేశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలానా దేశపతి లింగ మా బట్లు భైరవుడా సద్రమండ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలకది నామరాగజులి రూపము ఎనకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై దిర్గొట్టి దుర్గయ్య పొగలు సాక్షిగా పదు తిరగని పన్న పూలు గట్టి తిరగని గన్నెర్లు సద్దు తిరగని సంపెంగ వేణలు సకల సూత్రాల స్వామిటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల భాగరథి గంగ తొమ్మిది అస్తాల దంకటి గంగ కోసగంగ రెడ గంగ రక్త గంగ నూనె కుండలో ఉండే నునుపుల గంగ తేనె కుండలో ఉండే తేలేటి గంగ పాలకుండలో ఉండే పాతాల గంగ సొప్ప వెళ్ళల్లో తెప్పల గంగ గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ లేడు పరమేశ్వరు క్షావలేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండదరి జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రామలింగం కాలన గజలు గోడ దర్శనాలు కలియ పరీక్షలు ముగన బుద్ధ చంద్రం దాసుకుని వచ్చిన చిత్రకన్య దాసుకుని పదినాలుగు అస్తాలు ధరించిన మాంకాళి మాయన్న చిన్న ఇరభద్ర కమస్ దేవి దూలూరు లాచూరు మతం పల్లి విధి మంగనాల విశ్వకం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధురుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడ విశ్వకం పాట విధి చదువు శాస్త్రం నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగళసూత్రం జయించిన గోల్కొండ విజయ కుమార కిణర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగా నా లాపలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బుల కొసుందరి కర్రవిచ్చిన కైలాసవతి డోలున పంబలను పంబాల చోటు నా బయలవనిది బ్యాగల కట్టన సాకలం సదర సవరణ నా బ్యాగరంటిది లదిగంపన వడ్ల వానిది వర్షన్న కమ్మరింటిది కొలిమిన బగరాన సరసమైన వాటాన బాలన్ బగరాన బగరం దాని బొడ్డు గంటనా మాదిగింటి గూటాన పెద్దల నాటి పెద్దమ్మనంటి దండుమారమ్మనంటి పల్లెలమ్మనంటి ఏడుగులమ్మనంటి ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే ఒళ్ళో ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటి అన్నలకొక రూపం ఊనల ఓషినంటే గడలమ్మనంటి సూదులమ్మనంటి కనకాల కథం వేసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగుల మొలన శరణము ఏడుగు రక్క జల్లము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకున్న పేద గ్రామానికి ఏమి ప్రాంతీయ నగర పెద్దలు ముఖ్యమైన వాళ్ళందరూ నీ సేవలో చాలా సంవత్సరాలుగా నీవే జగన్మాత గని మహాకాళి గని నీకు చేసినటువంటి పూజల వల్ల వారిని ఆశ్రయించినటువంటి భక్తులందరూ బాగుండాలని జనాలందరూ సంతోషంగా ఉండాలని అలాగే ఈ లష్కర్ గోనాల కొండగా 15 రోజులు కూడా అత్యద్భుతంగా ఆకాంక్షతోటే నీకు శ్రమించి అహర్నిశలు కష్టపడి ఎంతో కన్నుల కండువుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనేటువంటి ఆశయతో చాలా బాగా చేస్తున్నారు తల్లి. ఎన్నో వేల లక్షల కొబ్బరికాయలతో నీకు నైవేద్యం పెడుతున్నారు. సాగర విధానంలో పరిపూర్ణమైనటువంటి పూజంతా రాత్రి జరగనే జరిగింది, చక్కగా జరిగింది. నీ యొక్క ఈ పూజా విధానంలో సంతుష్టత తెలియజేయాలని కోరుకుంటున్నాం. మీరు చేసిన పూజలన్నీ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. ఎటువంటి లోపం లేకుండా నేను చేసినందుకు సంతోషంగా ఆనందంగా అందుకున్నాను. కానీ గత ఏడు మీరు నాకు వాగ్దానం ఇచ్చారు, కానీ అది మాత్రం మరిచిపోయారేమి? ఎందుకు రావాలకా? నీకు నేను చేస్తామని ఖచ్చితంగా ఇచ్చావు, గళాన్ని ఎందుకు చెయ్యాలి అంటే దానికి గళం కావాలి కదా. మా నగర కథలకి దానికి తగ్గట్టు గళాన్ని ఇయ్యి, ఖచ్చితంగా ఆ క్రియ జరిగే తీరుతుంది, జరగాలనేటువంటి ఆశీర్వాద ఆశీస్సులతో నీకు వేడుకోవడం జరుగుతోంది. కాబట్టి దానికి
గలాన్ని వారికి ఎల్లవేళలా కలగజేసి వారు నీకు సేవ చేసుకునేటువంటి గాగాన్ని భాగ్యాన్ని కలగజేస్తూ ఆ నువ్వు అనుకున్నటువంటి ప్రతిష్టా కార్యక్రమాన్ని తప్పకుండా చేస్తారు తల్లి. దానికి గలాన్ని ఇస్తూ ఉత్తరోత్తర ఇక్కడికి గానలు రావడం ఆలస్యమైంది. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజ మేము చూస్తున్నటువంటి ఈ సమయంలో అత్యద్భుతంగా జరిగింది. జనాలు ఎక్కడా నిలబడకుండా చక్కగా ఆలయంలోకి ప్రవేశించి ప్రతి ఒక్కళ్ళు కూడా నీ యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. కాబట్టి గలాన్ని ఏ విధంగా ఇస్తావు, ఎక్కడి లోపల నా ఆశలని ఆ అనుకూలం చేస్తావు అనేది తెలియజేయతండి. కావలసినంత బలాన్ని ఇచ్చినాను గాను, తప్పకుండా ఇస్తాను కానీ మీ వెంటనే ఉంటా బాలక నేను. కానీ మీరు మాత్రం నాకు అడ్డుకున్నారంటే సరిలేరు బాలక. మీ తోడుండి నేను జరిపించుకునేదాన్ని నేనున్నాను కదా. వర్షాలు మట్టుకు తప్పనిసరిగా వస్తాయి, కానీ కొంచెం ఒడుదొడుగు అవుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతూనే ఉంటాయి, మీరు మాత్రం భయపడకండి. మీరు చాలా సంతోషం తల్లి, భయపడడం అనేది నువ్వు ఉండగా మాకు జరిగే ఆశ లేదమ్మా. నీ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది కాబట్టి చాలా సంతోషం. ఇంకొకటి, చాలా సంతోషంగా వర్షాలను ఇస్తా అన్నావు. ఈ సంవత్సరం జనంలో ఉన్నటువంటి కసికిల్ల బాలాదులని ఉత్తరోత్తర మళ్ళా వచ్చే సంవత్సరం జరిగేటువంటి నీ జాతరకి వీళ్ళందరినీ కాపాడి అందరికీ ఆయురారోగ్యాలని కలుగజేసి అందరినీ చల్లగా చూస్తూ మళ్ళీ వచ్చేటువంటి జాతరకి దీనికి రెట్టింపు విధంగా జాతర జరిగే విధంగా మా నగర పెద్దలందరినీ ఆశీర్వదించి వాళ్ళకి గొలాన్ని ఇచ్చి నీ యొక్క జాతరని చేయించుకో తల్లి. అదే నీ ఆశీర్వాదంలో నేను ఎక్కడికి వెంట ఉంటానని చెప్పావు, చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఈ యొక్క ఉత్తరోత్తర జరిగేటువంటి క్రియలన్నిటికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేయ తల్లి. తప్పనిసరిగా బాలక, నా వచ్చిన వద్దకొచ్చిన ప్రజలందరినీ సంతోషంగా ఆనందంగా ఉండలే కాపాడే భారం నాది. ఆరు కాలికములు నాడితే నామని వల్లే తోటి బేకే భారం నాది. ఎటువంటి లోపం లేకుండా చూసుకునేదాన్ని నేను, కానీ మీరు మాత్రం 5 వారాలు నాకు తప్పనిసరిగా సాకబెట్టండి. నాకు నైవేద్యం కొబ్బరికాయలే తప్ప మరి ఏది లేదురా బాలక, అందులోనే నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. మీరు మట్టుకు మీ ఇంటింటి గడప గడపను కాపాడే భారం కూడా నాది. కొన్ని విషయాలు బయటికి తెలియకూడదు కాబట్టి జరగాల్సిన కూజలన్నీ జరగడమే కాక నైవేద్యాలన్నీ కూడా చాలా ఆనందంగా జరిగినాయి తల్లి. నువ్వు దాంతో సంతోషపడి దీన్ని బయటికి తెలియనీయకుండా మాకు సహకరించి నీ కూజలో ఏమి లోపం జరగకుండా నగర పెద్దలు చాలా చక్కగా చేయించారు తల్లి. దాంట్లో సంతోషపడి నువ్వు ఆశీర్వదించు చాలు. తప్పనిసరిగా బాలక, మీరు చేసిన క్రియలన్నీ పూజలన్నీ కొన్ని బయటికి చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పనివి కూడా ఉంటాయి. నా కడుపులో దాచుకునేదాన్ని నేను నన్ను కదరా బాలక, తప్పనిసరిగా నేను దాచుకునే ఉంటాను. ఏది బయట పెట్టాలో ఏది బయట పెట్టాలో నాకు మాత్రమే తెలుసు. సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నారు, మీరు ఏ పూజలు చేసినా కానీ సంతోషంగా ఆనందంగా అందుకుంటున్నా. మీరు మాత్రం మర్చిపోకండి, ఏడు వచ్చేసరికి నాకు తప్పనిసరిగా జరిపించండి. 5 వారాలు అందరూ ముత్తైదులు చాతనైన వాళ్ళందరూ నీకు శాఖలు సమర్పించుకుంటారు తల్లి. చాలా సంతోషమైనటువంటి విషయం.